నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో కూడా ఆర్థిక మాంద్యం వల్ల కొంతకాలంగా విద్యార్థులు కాలేజీ ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అక్కడి కాలేజీలు కొబ్బరికాయల రూపంలో ఫీజులు చెల్లించేందుకు నిర్ణయించాయి. కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్డౌన్ ప్రకటించారు. దీంతో కోట్లాది మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా వ్యాపారస్తులు నెలల తరబడి షాపులు మూసివేయడంతో తమ ఆదాయాలను కోల్పోయి చితికిపోయారు. అయితే ఇండోనేషియాలో సైతం కరోనా దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తిరోగమనం బాటపట్టింది. జనం జేబుల్లో డబ్బులు కూడా అయిపోయాయి. అయితే దేశంలో పెరిగిపోయిన ఆర్థిక మాంద్యంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. దీంతో అక్కడి కాలేజీలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో కూడా ఆర్థిక మాంద్యం వల్ల కొంతకాలంగా విద్యార్థులు కాలేజీ ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అక్కడి కాలేజీలు కొబ్బరికాయల రూపంలో ఫీజులు చెల్లించేందుకు నిర్ణయించాయి. వీటితో పాటు ఇతర సహజ ఉత్పత్తులను ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని బాలి కాలేజీలు ప్రకటించాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. ఆ ప్రభావం పర్యాటక రంగంపై చాలా ఎక్కువగా ఉంది. పర్యాటకం ద్వారా ఎక్కువగా ఆధారపడ్డ ప్రాంతాలు చాలా నష్టపోయాయి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఇల్లు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితులున్నాయి. అలాంటిది కాలేజీ ఫీజులు చెల్లించడం జరిగే పని కాదు. ఇలాంటి సమయంలో కాలేజీలు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని అంటున్నారు.